ఇప్పుడు అంటే ఇలాంటి ఇప్పుడు లైఫ్ స్టైల్ కూడా చాలా చేంజ్ అయింది మేడం. సో మన ఫుడ్ హ్యాబిట్స్లో కూడా చాలా మటుకు చేంజెస్ వచ్చాయి. సో ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ మనం అవాయిడ్ చేయాలంటారు, అంటే ఇలాంటి ఈ కీళ్ళవాతం రాకుండా ఉండాలి అంటే? ఇందులో ప్రధానంగా చేయాల్సిన ట్రీట్మెంట్ లైన్లో కూడా మేము చెప్పేది కూడా ఏంటంటే, కేవలం మందులు మాత్రమే తీసుకుంటే ఇది సరిపోదు. ఎందుకంటే మనం రోజు శరీరాన్ని వాడుతూ ఉంటాం, రకరకాల ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటాం కాబట్టి శరీరంలో జరిగేటువంటి ఆ ఇన్ఫ్లమేషన్ కారకాలైనటువంటి పదార్థాలు కూడా వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఆహార నియమాలు పాటించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఆహారంలో రకరకాల ఫాస్ట్ ఫుడ్స్ అంటాం కదా, ఈ జంక్ ఫుడ్స్ కానివ్వండి, ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి, వీటిలో ఇన్ఫ్లమేషన్ కలిగించేటువంటి గుణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మైదాలు కానివ్వండి, ఇట్లాంటి వాటిల్లో ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ బాగా డీప్ ఫ్రై చేసినటువంటి ఆహార పదార్థాల్లో, లేదా రోడ్డు మీద తీసుకునేటువంటి కొన్ని జంక్ ఫుడ్స్ ఉంటాయి, అట్లాంటి పదార్థాల్లో ఏంటంటే కాస్త ఇన్ఫ్లమేషన్ కారకాలు. ఇప్పుడు ఇది మెయిన్గా ఇన్ఫ్లమేషన్ కారణం వల్ల కాబట్టి ఇన్ఫ్లమేషన్ తగ్గించుకునేటువంటి ఆహార పదార్థాలు లేదా ఔషధాలను కూడా మనం రోజువారి ఇంట్లో కూడా మనం కిచెన్లో వాడతాం. ఉదాహరణకి మనం పసుపే తీసుకున్నాం అనుకోండి, బయట కంట్రీస్లో వాళ్ళు ఈ పాస్తాలు కానీ పిజ్జాలు కానీ తయారు చేసే దాంట్లో వాళ్ళు పసుపు వాడేది తక్కువ. పసుపు అనేది మన అందరికీ తెలుసు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ ఆక్సిడేటివ్ ప్రాపర్టీస్, ఇలా లక్షణాలు అంటే మన వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరిచేదానికి ఉపయోగపడుతుంది ఒకటి. రెండోది ఏంటంటే మన లోపల ఏమన్నా పుండు జరిగినా, అంటే బోన్ రాపిడి వల్ల కానీ ఇన్ఫ్లమేషన్ కానీ ఇవంతా కూడా పుండు జరిగినా కూడా బోన్స్ మధ్యలో అది తగ్గించేటువంటి, మనకు సహజంగా ఏదైనా చర్మం పైన కట్ అయినప్పుడు చిన్న పసుపు తీసుకొచ్చి పెడతారు, ఎందుకంటే అక్కడ బ్యాక్టీరియా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటే అండ్ ఆల్సో వుండ్ హీలింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కాబట్టి త్వరగా వుండ్ హీల్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో అట్లాంటి లక్కీ ఏంటంటే మన ఇండియన్స్లో మన వంటల్లో తప్పకుండా పసుపు వాడతాం. సో కిచెన్లోనే ఆయుర్వేదం ఉంటుంది, రైట్. సో వంటల్లో పసుపు వాడతాం కాబట్టి తప్పకుండా పసుపు వేసుకొని ఆహార పదార్థాలు తయారు చేసుకొని కనుక తీసుకున్నట్లయితే చాలా మనకు ఉపయోగకరంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇట్లా ఇన్ఫ్లమేషన్ కారకాలైనటువంటి ఆహార పదార్థాలు ఇంకోటి మంచి టాపిక్ అండి. చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, దుంపలు ఎస్పెషల్లీ పొటాటోస్ కానివ్వండి, ఇట్లాంటివి తీసుకుంటే మాకు కీళ్ళ వాతం ఎక్కువ అవుతుందండి, కీళ్ళ నొప్పులు ఎక్కువ వస్తున్నాయి అంటారు. సహజంగా ఏంటంటే ఫుడ్స్లో స్టార్చ్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి పదార్థాలు కనుక, అంటే షుగర్స్, మనం రైస్ కానివ్వండి, షుగర్ డైరెక్ట్గా షుగర్ కానివ్వండి, వీటిలో ఏంటంటే గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందులో ఏంటంటే షుగర్స్ ఎక్కువగా తీసుకునేటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ కారకాలు. సో కాబట్టి అక్కడ ఇన్ఫ్లమేషన్ పెరిగి మళ్ళీ కీళ్ళవాతం రావడం జరిగేదానికి అవకాశం. కానీ డైరెక్ట్గా ఇక్కడ సైంటిఫిక్గా ఈ దుంపలు తింటే, అంటే ముఖ్యంగా పొటాటోస్ ఇట్లాంటివి తింటే వస్తుందని లేదు. మేబీ నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్పేది అంటే స్టార్చ్ అంటే కొంచెం కాంప్లెక్స్ షుగర్స్ కాబట్టి, అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్సే కాబట్టి అవి కూడా షుగర్ లాగానే మనం తీసుకొని మేబీ దట్ కుడ్ బి అన్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ అయ్యి ఉండొచ్చు. అంతేగాని అది అదే ప్రధాన కారణం అది తింటే వస్తానైతే నాకు ఐడియా లేదు ఇంత, ఎందుకంటే సైంటిఫికల్లీ ప్రూవెన్ అయితే ఎక్కడ స్టడీస్లో లేదు. ఇంకొకటి అంటే షుగర్స్, డైరెక్ట్గా షుగర్స్ కూడా తీసుకోకూడదు, అవి కూడా ఇన్ఫ్లమేషన్ కారకాలు కాబట్టి. ఇంకొకటి గ్లూటెన్ అనేది వినే ఉంటారు మీరు, గోధుమల్లో ఎక్కువగా గ్లూటెన్ ఉంటుంది అని. సో ఈ గోధుమల్లో గ్లూటెన్ కూడా ఏంటంటే మనకి ఇన్ఫ్లమేషన్ కారకాలే కాబట్టి దాన్ని కూడా కాస్త తక్కువ తీసుకోవడం లేదంటే 99% అవాయిడ్ చేయటం అనేది మంచిది. ఇంకా హ్యాబిట్స్ విషయానికి వచ్చేసరికి స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, ఇట్లాంటి కన్జ్యూమ్ చేసే వాళ్ళల్లో ఏంటంటే ఈ ఇన్ఫ్లమేషన్ కారకాలు ఎక్కువ ఉంటాయి. అదే కాకుండా వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి అనేది క్రమంగా క్షీణించిపోతుంటది. సో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటూ ఉండేటువంటిది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగినటువంటి ఫుడ్స్, ఇంకా ఎక్కువగా ఆక్సిడేషన్ మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కలిగించేటువంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. దాంతోపాటుగా ఫుడ్స్ ఎప్పుడు కూడా తాజాగా ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, అంటే సాచురేటెడ్ ఇవన్నీ తీసుకోకూడదు, ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోకూడదు. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. అంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో అది ఒకసారి చూద్దాం. మనం ఒక సెపరేట్గా లిస్ట్ చూస్తే మన వ్యూయర్స్ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే తీసుకోకూడని పదార్థాల్లో షుగర్ డైరెక్ట్గా తీసుకోకూడదు. కార్బోహైడ్రేట్స్ అంటే మనం పాలిష్డ్ రైస్ అంటాం కదా, పాలిష్డ్ రైస్ తీసుకోకూడదు, గోధుమలు తీసుకోకూడదు, మైదాతో తయారు చేసినటువంటి పదార్థాలు తీసుకోకూడదు. ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే రైస్ తినద్దు అంటున్నారు, గోధుమలు తినద్దు అంటున్నారు, అయితే ఏం తినాలని అడుగుతారు. సో అందులో ఏంటంటే మనకు సహజంగా బ్రౌన్ రైస్ అని మార్కెట్లో దొరుకుతుంది,
ఫుడ్స్ ఏం తీసుకోవాలో అది కూడా కంటిన్యూ చేద్దాం. సో బ్రౌన్ రైస్ లో ఏంటంటే ఇందులో మనకి జీర్ణ వ్యవస్థ మెయిన్ గా సరిగ్గా లేకపోవటం కారణంగా ఈ వ్యాధి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందర జీర్ణ వ్యవస్థను కరెక్ట్ చేసుకోవాలి, దాంట్లో అవసరమైనటువంటి పోషకాలు సమృద్ధిగా ఉండేలాగా చూసుకోవాలి. సో పోషకాలు మనం పాలిష్ చేసిన రైస్ లో చాలా వరకు తగ్గిపోయి ఉంటాయి, కంప్లీట్ గా కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి సందర్భంలో వైట్ రైస్ తీసుకునే దానికి బదులుగా మనము బ్రౌన్ రైస్ దొరుకుతుంది, రెడ్ రైస్ దొరుకుతుంది. ఇట్లాంటి వాటిలో ఏంటంటే బి విటమిన్స్ అనేవి, బి కాంప్లెక్స్ అనేవి కాస్త సమృద్ధిగా దొరికేదానికి అవకాశం ఉంటుంది. సో అలాగా ఆ రైస్ కనుక తీసుకోవచ్చు. అదేవిధంగా బార్లీలో కూడా కొంత గ్లూటెన్ ఉంటుంది అంటారు. సో దానికి బదులుగా ఓట్స్ తీసుకోవచ్చు. చాలా మంది బ్రేక్ఫాస్ట్ కింద ఓట్స్ తీసుకుంటూ ఉంటారు, లంచ్ కింద డిన్నర్ కింద కూడా ఓట్స్ తీసుకోవాలంటారు. ఓట్స్ తీసుకోవచ్చు, బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, రెడ్ రైస్ తీసుకోవచ్చు. ఇట్లా పాలిష్ చేసినట్లయితే అందులో ఉండేటువంటి పోషకాలు పోయేదానికి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి సో దాని పోషకాలు నిల్వ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకునేవటం చాలా ముఖ్యం అన్నమాట. సో తర్వాత ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో ఫ్రెష్ ఫ్రూట్స్ ఉండాలి. అందులో ఏంటంటే ఎక్కువగా న్యూట్రియంట్స్ ఉంటాయి, పీచు పదార్థాలు ఉంటాయి, అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్ మన శరీరం త్వరగా క్షీణించిపోకుండా ఉండేదానికి మనకి అన్ని విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా సమృద్ధిగా దొరికేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఫ్రూట్స్లో కూడా బెర్రీస్ అని ఉంటాయి, అన్ని రకాలైనటువంటి బెర్రీస్, బ్లూబెర్రీస్ కానీ స్ట్రాబెర్రీస్ కానీ ఇవి ముఖ్యంగా ఈ రుమటైడ్ ఆర్థరైటిస్లో చాలా బాగా పనిచేస్తాయి అని చెప్పుకోవచ్చు. అలాగే సలాడ్స్ కూడా తీసుకోవచ్చు అంటారా మేడం? అంటే పచ్చి వెజిటేబుల్స్ కూడా దాంట్లో కొంచెం సాల్ట్ అది కలుపుకుని సలాడ్స్ మంచిదే, తప్పకుండా తీసుకోవచ్చు. ఫ్రూట్స్ సలాడ్ కానివ్వండి, వెజిటేబుల్ సలాడ్ కానీ, కానీ ఇక్కడ ఉప్పు ఎక్కువగా చాలా మందికి ఏంటంటే కొంత ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు కాస్త ఉప్పు లెవెల్స్ అనేవి కొంచెం ఎక్కువగానే తీసుకుంటూ ఉంటారు. మోడరేట్ గా తీసుకోవాలి లేదంటే బాగా తక్కువగా తీసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఉప్పుకి మన శరీరంలో నీళ్ళని నిల్వ చేసుకునేటువంటి ఒక గుణం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఆల్రెడీ వాపు ఉన్న చోట నీళ్లు కూడా నిల్వ ఉండేదానికి అవకాశం అయినట్లయితే కాస్త స్టిఫ్నెస్ అనేది పెరిగేదానికి అవకాశం ఉంటుంది. తద్వారా వాళ్ళకి నొప్పి కానివ్వండి, ఇబ్బందులు ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాల్ట్ మోతాదు అనేది కాస్త తగ్గించుకొని తీసుకోవడం అనేది ఉత్తమం ఇక్కడ. ఓకే, అంటే కొన్ని కొన్ని వెజిటేబుల్స్లో కొంచెం సాల్టీగా ఉంటాయనేసి అంటే, అంటే లీఫీ వెజిటేబుల్స్లో కొంచెం సాల్ట్ అది ఉంటాయనేసి అంటారు. సో ఈ ఈ సాల్ట్ని కంప్లీట్గా అవాయిడ్ చేసి ఆ లీఫీ వెజిటేబుల్స్ తీసుకుంటే ఆ సాల్ట్ కంటెంట్ మన బాడీలో చేయగలుగుతుంది. సో అంటే ప్రత్యేకంగా యూజువల్లీ ఎప్పుడైనా కూడా కూరగాయల్లో కానివ్వండి, ఆకుకూరలో కానివ్వండి, సాల్ట్ అనేది ఎంతో కొంత సోడియం క్లోరైడ్ కాంపోనెంట్ అనేది ఉంటుంది. కాబట్టి కొంచెం ఇన్కేస్ టేస్ట్ రుచికి కావాలి అని అనుకుంటే కనుక రుచి ప్రకారం కొంచెం వేసుకుంటే సరిపోద్ది. లేదు అనుకున్నా కూడా మనం వెజిటేబుల్ సలాడ్ని తయారు చేసుకుని తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు అట్లా. ఓకే.